అనిపించలేదా? స్టార్టింగ్ వచ్చింది చూసేది పిల్లలు ఆడుకునే కార్టూన్స్ బొమ్మలాగా ఉంది, అయితే ఒరిజినల్ గా ఉంది. సినిమా ఎలా ఉండాలో అలా ఉంటుంది అది. అంటే ఈ పోస్టర్ తో అంటే మా సీజీ వర్క్ అదంతా మార్చారు అనుకోవచ్చా? సీజీ విఎఫ్ఎక్స్ అనేది ప్రతి సినిమాలకు అమ్మానిగా ఉంటది, అది చెప్పలేము. అది ప్రతి పోస్టర్ గా వాడతారు. అలా ఫస్ట్ ఏదో ఫ్యాన్స్ ఉత్సాహపరుద్దామని ప్రభాస్ గారి అప్డేట్ లేదు కాబట్టి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసం ఆ పోస్టర్ వదిలేరు. దాన్ని వీళ్ళు ట్రోల్ చేశారు లైక్ అంతేగాని ఇప్పుడే ఇప్పుడు వదిలేరు కదా, అప్పుడు ఏ పోస్టర్ ఎవరు ట్రోల్ చేయలేదు ఎందుకు? అదే అంటే ఇప్పుడు అన్నారా? అదే అన్న, ఇప్పుడు హీరో దగ్గర నుంచి అప్డేట్ లేదంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఉన్నాడనా, నీ అప్డేట్ లేదు నువ్వేం చేస్తావు? ఏదో వచ్చి నువ్వేం చేస్తావు? నువ్వు స్టేటస్ లో పెట్టుకోవైంది పెట్టుకుంటావు. వాళ్ళు కూడా అడ్డీ చేశారు అంతే, కొత్తగా ఏం చేయలేదు. వాళ్ళు వదిలేరు, వీళ్ళు పెట్టుకున్నారు అంతే, తేడా ఇంకేం లేదు కదా. సో అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ లో ఖచ్చితంగా 100 to 200% గ్యారంటీ. సో ఈ మూవీతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతాంటారా? ఖచ్చితంగా కొడతాడన్నా. హాలీవుడ్ బాలీవుడ్ అయితే షేక్ అవుతుంది. నాకు ఇంకా రాబోయే 2 ఇయర్స్ లో హాలీవుడ్ మార్క్ కి ప్రభాస్ గారు వెళ్తామన్నది అయితే కామెంట్ గా చెప్పగలుగుతాను. మరో విజువల్ వండర్ అవుతుంది సినిమా? ఖచ్చితంగా అవుతుంది అన్న, ఖచ్చితంగా అవుతుంది. ఓకే.